नमस्कार वेलकम टू जेपी न्यूज नेल्लूर जिला सूलूरपेट नियोजकवर्ग में मध्यंतर एंपी एन्निकल संदर्भंगा तिरुपति पार्लमेंटरी वाईसीपी पार्टी पलसीरकुलु పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నేడు సూలూరుపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే ఎక్కువ మెజార్టీ తిరుపతి పార్లమెంటు బై ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 19 నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పిన తారీఖు కంటే ముందుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, ప్రజలు మా పార్టీని ఆదరిస్తారని, గతంలో ఉన్న పార్టీలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఏ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేదని, కానీ ఈ ప్రభుత్వం చెప్పిన మాట తప్పకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిందని, కాబట్టి ప్రజలు వైఎస్ఆర్సీపీ ఆదరిస్తారని తెలియజేశారు. ఎంపీ గారి బై ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల పరిశీలకుగా ఇక్కడికి రావడం జరిగింది. సో మా ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారు బాగా పనిచేయడం జరుగుతోంది. సో అందుకోసమే ఇక్కడ ఆయన మెజారిటీ కూడా దాదాపు 60,000 పైన ఆయనకు లాస్ట్ ఎలక్షన్లో మెజారిటీ రావడం జరిగింది. ఎంపీకి కూడా మంచి మెజారిటీ అక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి 2.5 మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత అవసరం ఇప్పుడు కార్యకర్తల పైన, ఎమ్మెల్యే గారి పైన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 19 నెలల కాలంలో అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చేయడమే కాకుండా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మర్చిపోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఇంకో రకంగా అంటే గత పరిపాలకులను మనం చూసాం, చాలామంది మేనిఫెస్టోను పక్కన పడేసి చెప్పిన మాటలను కూడా పక్కన పడేసి మోసం చేసిన పరిస్థితి గతంలో చూశాం. అట్లా కాకోకుండా ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ కూడా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో బడ్జెటే సహకరించిన పరిస్థితి. సో ఈ మిగతా ఈ భారతదేశంలో మిగతా రాష్ట్రంలో అయితే అసలు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అదే కాకుండా ప్రతి గ్రామంలోనూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏది పొల్లుపోకోకుండా చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఒక అవినీతి రహితమైన పరిపాలన అందిస్తూ, ఒక పారదర్శకమైన పరిపాలన అందించే కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు కాలంలో భ్రష్టు పట్టుకుపోయిన పరిస్థితి చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడు కూడా అవపించదు రాజకీయ చరిత్రలో. ఎలక్షన్ ఎందుకంటే స్వాతంత్రం వచ్చి నేల తర్వాత కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి అన్నమాట. అటువంటి దారుణమైన పరిస్థితికి తీసుకుపోవడం జరిగింది ఈ రాష్ట్రం. అవినీతిలో 1 రాష్ట్రంగా తయారైన పరిస్థితి గతంలో. అటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు అవినీతి రహితమైన పరిపాలన చేసే కార్యక్రమం చేసినందువల్లనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అది కూడా ప్రపంచ రికార్డు. ఒక్కసారి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, 4,72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. మహిళలు 100% వేసే పరిస్థితి గతం కంటే ఇప్పుడు, ఇంతకుముందు ఎక్కడ చూసినా కూడా ఏ బూతుల్లో చూసినా మహిళల బూతుల్లో అంతా కూడా భారీ మెజారిటీలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆ మహిళా బూత్ మొత్తం రిగ్గింగ్ అయినట్టే జరిగే పరిస్థితి అన్నమాట. ఒక ఓటు వేరే వాళ్ళకి వేసే పరిస్థితి కూడా ఉండని పరిస్థితి రాబోతుంది. అందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి రాబోతుంది. కాబట్టి గతంలో 60,000 పైన మా ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది ఇక్కడ. అదే కాకుండా పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరుపతికి సంబంధించి దాదాపు 3,00,000 మెజారిటీ వచ్చింది గతంలో. ఇప్పుడు 5.5 లక్షల మెజారిటీ
తప్పకుండా రాబోతుంది అని చెప్పేసి గట్టిగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందే ఆయన ఏమి లేని కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని అందరినీ ఎదిరించిన పరిస్థితి, అలాగే ప్రతి ఎలక్షన్లోనే మిగతా అన్ని పార్టీలు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపుతో పోటీ చేసిన పరిస్థితి 2014లోనూ 2019లోనూ కూడా అలా అటువంటి పరిస్థితి. ఆయన కూడా ఎప్పుడూ విరవలేదు, ఆయన పైన కేసులు వచ్చినా విరవలేదు, ఆయనకున్న బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినా విరవలేదు, ఏమొచ్చినా కూడా విరవకొక్కకుండా ఉన్న పరిస్థితి అందరికి కూడా తెలిసిన విషయమే. మొక్కబోయే ధైర్యంతో ముందుకు పోయే కార్యక్రమం చేస్తారు. సో ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి, అప్పుడెవరు భయపడాల్సిన పని ఉండదు ప్రజలకు ఎవరికైనా కూడా. అందుకోసమే ప్రజల బాగు కోసము ఎలక్షన్స్ ఇప్పుడు తర్వాత వాయిదా వేసి తర్వాత జరపమని చెప్తున్నారు, కానీ ఇంకో రకమైన పరిస్థితి కాదు. దానికి మరి స్టేట్ ఎలక్షన్ కమిషను దాన్ని, ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యేదానికి ముందే ఇది జరిపిపోవాలా అన్నది ఆయన ఎందుకు జిద్దుగా పడుకుంటున్నాడు అనేది అందరికి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఎలక్షన్లకు సంబంధించి దాదాపు 250-300 కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్లకు ఫండ్ ఇస్తారన్నమాట ఎలక్షన్ కమిషన్ మెయింటైన్ చేయడం కోసం. సో అది దాన్ని ఆ డబ్బులకు లెక్క పక్క కూడా ఏది ఉండదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బుల్లో ఎంతైనా లేపేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. రిటైర్ అయిపోయే ముందు ఒక తోఫా తీసుకొని పోదాం అన్న ఉద్దేశం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏమి లేదన్నమాట. సో అదే కాకుండా చంద్రబాబు నాయుడు పైన ఉన్న గురుత్వం ఉండవచ్చు, ఎందుకంటే ఆయన ఎలక్షన్ కమిషన్గా తీసుకున్నారు కాబట్టి, రిటైర్ అయిపోయిన అతన్ని తీసుకున్నారు కాబట్టి అదొక ఇది ఉండవచ్చు. సో అంతకు తప్ప నుంచి ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ప్రజలపైన జిద్దుగా ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఈ రకంగా చేయడం అనేది నిజంగా కూడా దారుణం. సో తప్పకుండా ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఈ వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఈయన పోయినా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది, కొత్తగా ఎవరో ఒకరైనా కూడా ఎలక్షన్ జరుపుతారు. నిమ్మగడ్డ రమేష్ గారేమో హైదరాబాద్ లో ఉంటారు, అలాగే ఆయన సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ అందరు కూడా వేరే రాష్ట్రంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ. సో ఆయన ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా చుట్టూ అర్థాలు పెట్టుకుని ఎంతో పగడుతుంది చేసిన పరిస్థితి మనం అందరం చూసాం. సో ఆయనైతే జాగ్రత్తగా ఉండాలి, మరి మిగతా వాళ్ళు ఎంతమైనా పర్వాలేదు అంటున్నారో ఏమో, ఎందుకంటే డబ్బుల ముందు ఏ కారణం ఏదో కొన్ని కోట్లు వేసుకొని పోయే కార్యక్రమం చేయవచ్చు అనమాట చివరి దశ. అందుకోసం అలా ఉందేమో. కొత్త అజెండా ఏముందండి? మేనిఫెస్టోలో చెప్పింది, మేనిఫెస్టోనే మా భగవద్గీత, మేనిఫెస్టో ఖురాన్ బైబిల్ అంతే. ఖచ్చితంగా ఇంత బాగా అమలు చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు కదా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేసింది. మన చంద్రబాబు నాయుడు కాలంలో చూసాం ఆయన మొత్తం మాఫియా అన్నాడు, దానికి ఆ కమిటీలు వేసి ఈ కమిటీలు వేసి ఆ అభ్యంతరాలు చెప్పి ఈ అభ్యంతరాలు చెప్పి 85,000 కోట్లు తీసుకొచ్చి 25,000 కోట్లు చేసినాడు. 25 కోట్లలో 25,000 కోట్లలో ఎంత ఇచ్చినాడు అంటే మాక్సిమం 11,000 కోట్లు ఇచ్చినాడు. ఇరిపోయిన 11,000 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చిన పరిస్థితి. మహిళలకైతే మొత్తం బంగారు ఇప్పిస్తామన్నాడు, ఏమో బ్యాంకు నుంచి ఒక వరకు ఒక తులం ఇచ్చిన పరిస్థితి. అటువంటి వాళ్ళను గతంలో చూసినారు, ఇంత పర్ఫెక్ట్ గా చేసిన ఆయనను ఇప్పుడే చూస్తున్నారు. కాబట్టి ఇంతకుముందంతా కూడా ఆయన పైన నమ్మకం పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, తర్వాత 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వ్యవహరించిన శైలి. సో ఇప్పుడు దాన్ని నిజం చేసినారు కాబట్టి ఇంకా ప్రశ్న లేదన్నమాట. ఏదైతే ఆ ఎడ్జ్ మార్క్ ఏదో ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అది తుడిపోయేది. సో పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న పరిస్థితి తప్పకుండా నాకు తెలిసి 95% ఓట్లు బూత్ లైకి ఓటు లోపలికి పోతే చాలు, కానీ ఏడు ఎత్తుకొని వేసేసిపోవడం.